పరమహంసం దసదాచారవరంతా ఉంది గురుపరాంపరం నమో వెంకటేశాయన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండ పెట్టుకుంట గెలుపోట క్షేత్రం. ఇక్కడ స్వామివారికి శంకు చక్రాలు ఆపోజిట్ లో ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ కృతయుగుల దక్షయజ్ఞం ఉంది కదా, ఆ దక్షుడు యజ్ఞం చేసినప్పుడు శివుని పిలవడు, పిలవకపోతే నారదుడు చేయ శివుని పిలువ అన్న మాట చెప్పినందుకు ఈ దక్షుడు నారద మహర్షికి శాప పెడితే శాప కారణంగా ఇక్కడ తపస్ చేశారు. అయితే విమోచనం ఏందయ్యా చెప్పంటే శంకు చక్రాలు మారి ఏ క్షణంలోనైనా కానీ దశరమిస్తే అప్పుడు శాపమోచనం. అది త్రేతాయుగంలో గజేంద్ర మోక్షంలో శంకు చక్రాలు మారడం, అదే స్వరూపంతో నారదు దర్శనిస్తే ఆ దర్శనం చేసుకున్న తర్వాత దాని విమోచనం అయిపోయింది. అయిపోయిన తర్వాత అయ్యా ఇక్కడ తపస్ చేసావు కదా నీకు వరం ఇస్తానంటాడు. అయా వరాలు నేనేం చేసుకుని తిలోక సంచారం అయిపోతేనే, అయినా పెద్దలు ఇచ్చిన వరాలు దివిలు లాంటివి కాబట్టి వైకుంఠం మాదిరిగా చేయమంటాడు. కలియుగం వచ్చేటప్పుడు కలో వెంకట నాయక అని తిరుమల వెలిసేది, కానీ నువ్వు కోరుకున్నావు కాబట్టి ఇది ఒక క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. అయితే మీరు తిరుమల వెలిసారు బాణేశ్వరం, ఇక్కడ మీరు లేకుండా క్షేత్రంగా అంటే అప్పుడు ఆయన స్వరూపాన్ని అంగుష్ట పరమాణు వేస్తే అంగుష్ట పరమాణు తీసుకొచ్చి కేశవస్వామిగ్రహంలో ప్రసన్నం చేసి ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా త్రేతాయుగంలో నారదుడు ప్రతిష్ఠ చేశారు. ఇది నారద ప్రతిష్ఠ. తర్వాత సుమారుగా 859 సంవత్సరాల గౌరవంలో సుధర్మడైన మహారాజు అంటే ఆయనకి సంతానం లేదు, ఒక అమ్మాయి పుడతా, ఆమె పేరు గౌరమాంబ. ఆమె కళ్ళలో కనపడి చెప్తే వాళ్ళు అన్వేషణ చేసి అన్వేషణలో మొట్టమొదటి యొక్క సంతాన గోపాలస్వామి కనపడ్డారు. తర్వాత అయితే సోమవారు పుట్టులో ఉన్నారు, ఆ పుట్టంతా తీస్తే విగ్రహం కనపడింది. వాళ్ళు గుడి కట్టి నిత దూతపాలు ఏర్పాటు చేశారు. ప్రథమం కృష్ణుడు కనపడ్డాడు కాబట్టి ఆయన దర్శనం చేసుకుని తర్వాత మిగతా స్వామివారిని అమ్మవారిని మిగతా దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే త్రేతాయుగంలో రాముణ్ణి దర్శనం చేసుకున్న వాళ్ళకంతా మోక్షం ఇచ్చాడు. తర్వాత జన్మించే వాళ్ళకి మోక్షం ఎట్లా అంటే మరుజన్మ, అంటే ఈ కలియుగంలో జన్మెత్తి స్వామివారిని కానీ దర్శనం చేసుకుంటే రాముణ్ణి మనం ఎంత దర్శనం చేసుకుని మోక్షం పొందామో అంత మోక్షం పొందుతారని ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసం.